हेलो फ्रेंड्स नमस्ते विजयवाड़ यनमल कुदरु डोंक रोड लो न्यू कंस्ट्रक्शन 2BHK फ्लैट्स उन्नाई रंडी फ्रेंड्स चूद्दाम ई बिल्डिंग लोने मट मन फ्लैट्स चूडवलसिंदी ईस्ट एंड नॉर्थ फेस फ्लैट्स फ्रेंड्स चूडवलसिंदी मनम पदन फ्रेंड्स लोपलकि वेल्लि चूद्दाम फ्रेंड्स प्रति फ्लैट की ईस्ट एंड नॉर्थ फेस एंट्रेंस उन्नाई प्रति फ्लैट की अलगे पारकिंग चूडंडि फ्रेंड्स विशालमैन पारकिंग चक्कगा चूडंडि अलगे लोपल कूडा मोत्तम पारकिंगे अलागे इटुवैपु स्टेप्स अंड पैन लिफ्ट एर्पाटु चेशारु मनकि चूद्दाम अलागे इटुवैपु मोत्तं पार्किंग अनि चेप्पानु कदा चूडंडि मन स्टेप्स मीद नुंचि पैकि वेल्लि चूद्दाम फ्रेंड्स लिफ्ट कूडा मंचि हेवी लिफ्ट अन्नमाट नो प्रॉब्लम पैकि वेल्दाम पदंडि फ्रेंड्स इप्पुडु मनं पैकि वच्चां कदा कारिडार चूडंडि मनकि फ्लाट की मध्यलो 7 अडुगुल प्लेस वदिलेरु कारिडार की चूडंडि फस्ट मनं लेफ्ट साइड उन्न ई फ्लाट चूद्दां सिंहद्वारं चूडंडि फ्रेंड्स एला उंदि मंचि शैनिंग तो अदिरिपोतुंदि कदा मंचि टेक्वुड तो बागा डिजाइन चेयिंचारु फ्रेंड्स चूडंडि अलागे पैन चूडंडि फ्रेंड्स मोत्तं वाल मोत्तं टाइल्स एर्पाटु चेशारु अंदंगा बागुंदि कदा फ्रेंड्स अलागे मन फ्लाट पक्कने नार्थ एंट्रेंस कूडा अनि चेप्पानु कदा चूडंडि संदुलागि इच्चारु मनकि ई संदुलोने मनकि नार्थ एंट्रेंस अलागे ई संदुलो चिवरकि वेल्ते वेनकाल उन्न बेड्रूम लोंचि कूडा ई संदुलोकि एंट्रेंस इच्चारु मनकि अदि कूडा चूपिस्तानु ओकेना मुंदु मनं लोपलिकि वेल्लि चूद्दां अलागे इटुवैपु कूडा ओक फ्लाट उंदनि चेप्पानु कदा ई संदुलोंचि लोपलिकि वेल्ते नार्थ ईस्ट फ्लाट अन्नमाट इदि कूडा अलागे ई डोर एंदुकु इक्कड उंदि अनुकुंटारा ई डोर ई फ्लाट लो एनकुन्न बेड्रूम लोंचि बयटिकि एंट्रन्स ई तलुपिच्चारु मुंदु मनं ई फ्लाट चूद्दां पदंडि इप्पुडु मनं लोपलिकि वच्चां कदा हाल लोकि हाल चूडंडि ओकसारि हाल चूसारा मंची स्पेशियस चला पेद्दगा उंदी कदा विशालंगा अलागे एदुरुगुंडा ओक रूम पक्कन टीवी शोकेस आ चिवरक बेड्रूम अन्नमाट टू बेड्रूम फ्लाट इदी अलागे ई लेफ्ट साइड लोपल किचन अलागे सीलिंग चूडंडि फ्रेंड्स मंची जिप्सम सीलिंग फ्रेंड्स బాగుంది కదా అందంగా క్లాస్గా ఉంది అలాగే హాల్లో పెద్ద విండో ఇచ్చారు ఈ ఎంట్రన్స్ నార్త్ ఎంట్రన్స్ ఇది ఇందాక చూపించాను కదా అలాగే పక్కనే దేవుడి మందిరం ఏర్పాటు చేశారు చూడండి దేవుడికి ఈశాన్య మూల కరెక్ట్గా ఏర్పాటు చేసి పెట్టారు మనకి ఓకేనా లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ కిచెన్లోకి వెళ్ళే ముందు ఇగో ఈ ప్లేస్ అంతా డైనింగ్ ఏరియా అన్నమాట చూడండి మనం ఇక్కడ డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ ప్లేస్లో షింక్ ఇస్తారు మనకి చూడండి కనెక్షన్ కూడా రెడీ చేసి పెట్టారు చూడండి చూస్తున్నారుగా షింక్ ఏర్పాటు చేసి ఇస్తారు మనకి కిచెన్లోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ కిచెన్ కూడా చూసారా ఫ్రెండ్స్ చక్క విశాలంగా ఉంది కదా స్పేస్ కబోర్డ్స్ కూడా ఏ టు జెడ్ మొత్తం రెడీ చాలా అందంగా ఉన్నాయి కదా కబోర్డ్స్ కలర్ కూడా బాగుంది కబోర్డ్స్ కలర్ కిచెన్లో టైల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇంతకన్నా ఏం కావాలి ఫ్రెండ్స్ మనకి చక్కగా అన్నీ ఏర్పాటు చేసిస్తున్నారు కదా ఇంకా మనకి ఇంకే వర్క్ చేయించుకోవసరలా
చక్కగా ఇంకా మనం గ్రూప్ రేసింగ్ చేసుకోవడమే తరువాయి. ఇవన్నీ చూడండి చక్కగా బాగున్నాయి కదా. ఇక్కడ వాష్ ఏరియా చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ సైడ్ ఒక విండో ఇచ్చారు పదండి, వాష్ ఏరియా చూద్దాం. ఇటువైపు చూడండి ఒకసారి, పంప్స్ ప్లస్ పైన కబోర్డ్ ఇచ్చారు. వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా బాగానే ఉంది. వాష్ ఏరియా మొత్తం బాగానే ఉంది. అలాగే గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసి పెట్టేశారు సేఫ్టీ పరంగా. మనకి మన గాలి వెలుతురు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది ఫ్రెండ్స్, దాంట్లో అసలు డౌట్ పడవసర్లా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం కిచెన్లోకి వచ్చాం. కిచెన్ అంతా చూసాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ చూసారా, చాలా పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్, మంచి స్పేషియస్గా ఉంది, బాగా బ్రహ్మాండంగా ఉంది ప్లేస్. అలాగే విండో కూడా ఇచ్చారు, పైన సీలింగ్ కూడా బాగుంది, చక్కగా క్లాసిగా ఉంది కదా. కబోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం చాలా అందంగా ఉన్నాయి కదా కబోర్డ్స్, మొత్తం రెడీ చేసి పెట్టేశారు మనకి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడండి. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి. ఫ్రెండ్స్ వాష్రూమ్కి తాళం వేసి ఉంది. ఓకేనా, మనం చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. మనం ఈ రూమ్ అంతా చూసాం కదా, బయటకు వెళ్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. టీవీ షోకేస్ చూడండి ఒకసారి, చాలా అందంగా డిజైన్ చేశారు, బాగుంది కదా, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూడబోతున్నాం కదండి. సెకండ్ బెడ్రూమ్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, చక్కగా పెద్దగానే ఉంది కదా. కబోర్డ్స్ కూడా రెడీ. అలాగే అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది కదా, చెప్తాను ఎంట్రన్స్ గురించి. ముందు సీలింగ్ చూడండి ఒకసారి, సీలింగ్ కూడా బాగుంది చక్కగా. ఈ డోర్లోంచి బాల్కనీలోకి ఎంట్రన్స్ అనమాట, పదండి చూద్దాం. చూసారా బాల్కనీ అనమాట ఇది, చూసారు ఫ్రెండ్స్ బాల్కనీ కూడా పెద్దగానే ఉంది చక్కగా. ఫ్రెండ్స్ ఒకసారి రోడ్డు మీదకి చూడండి, మన బిల్డింగ్ ముందు రోడ్డు చూసారా, సిమెంట్ రోడ్డు, 33 అడుగులు సిమెంట్ రోడ్డు ఇది చూడండి, ఎంత సందడిగా ఉందో ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా, ఈ బెడ్రూమ్లోంచి వెనక నుంచి ముందుకి సందులోంచి దారి ఉందని చెప్పాను కదా, ఇదేనమాట. ఇటువైపు సందులోంచి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ షింక్ కూడా ఇచ్చారు చూసారా మనకి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం బెడ్రూమ్లోకి వచ్చేసాం.
ఇటువైపు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి. దీనికి తాళం తీసిందా చూద్దాం పదండి. తీసే ఉంది ఫ్రెండ్స్, చూద్దాం పదండి. ఓకే, ఈ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఇచ్చారు మనకి చూడండి. ఓకే, ఈ రూమ్ అంతా చూసాం కదా, పదండి ఫ్రెండ్స్ బయటికి వెళ్దాం. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం కదా, ఆ చివరి కిచెన్ చూసాము, మాస్టర్ బెడ్రూమ్ చూసాము, టీవీ షోకేస్ చూసాము, సెకండ్ బెడ్రూమ్ చూసాము. ఇది నార్త్ ఎంట్రన్స్ అని చూపించాను కదా ఇందాక, పదండి చూద్దాం. చూసారా, ఈ చివరికి వెళ్తే బాల్కనీలోకి వెళ్తాం, వెనకున్న బెడ్రూమ్లోకి కూడా వెళ్తాం, ఇటువైపు వస్తే బయటకు వస్తాం. చూడండి మొత్తం ఈ ఫ్లాట్ అంతా చూసాం కదా, ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ చూద్దాం. ఓకేనా పదండి, ఈ ఫ్లాట్ కూడా నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అన్నమాట. మెయిన్ సింహద్వారం ఎంట్రన్స్ మొత్తం ఉత్తరం వైపు ఇచ్చారు చూసారా. అలాగే ఇటువైపు ఈస్ట్ ఎంట్రన్స్ కూడా ఉంది చూడండి, ఇటువైపు ఒక పంపించారు. ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అన్నమాట, మామూలు డోర్స్ పెట్టారు ఇటు. అలాగే ఇక్కడ షింక్ ఇచ్చారు, అలాగే ఈ చివరి లోపల వాష్ ఏరియా అన్నమాట. మనకి తిన్నగా వాష్రూమ్ ఇచ్చారు, అలాగే రైట్ సైడ్ కిచెన్లోంచి బయటికి ఎంట్రన్స్ అన్నమాట. ఇది చూడండి, ఇది కిచెన్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్, కిచెన్లోంచి బయటికి ఎంట్రన్స్ వాష్ ఏరియాలకి. ఓకేనా, ఇటువైపు చూసాం కదా, పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఫేస్ అన్నమాట, ఇటువైపు లోపలికి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ మనం హాల్లోకి వచ్చాం, హాల్ చూసారా ఎంత విశాలంగా పెద్దగా ఉందో. ఆ ఫ్లాట్ ఈ ఫ్లాట్ సేమ్ స్క్వేర్ ఫీట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బెడ్రూమ్. ఈ ఫ్లాట్కి ఇంకా కబోర్డ్ వర్క్ జరగలేదు, సేమ్ అలాగే ఇందాక మనం చూసిన ఫ్లాట్కి కబోర్డ్ వర్క్ ఎలా జరిగిందో సేమ్ అలాగే వర్క్ జరుగుతుంది. మామూలుగా చూడండి ఒకసారి, సేమ్ ఆ ఫ్లాట్ ఎలాగ రెడీ చేసి ఇచ్చారో అలాగే రెడీ చేసి ఇస్తారు మనకి. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఈస్ట్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. అలాగే ఈ పక్కనే దేవుడి మందిరం ఏర్పాటు చేస్తారు మనకి కబోర్డ్స్తో. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు మనకి, ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళబోతున్నాం చూడండి. కిచెన్ కూడా బాగుంది, చక్కగా మంచి స్పేషియస్గా. మొత్తం కబోర్డ్ వర్క్ చేస్తారు మనకి, నో ప్రాబ్లం. కిచెన్లో కబోర్డ్ వర్క్ అంతా రెడీ చేసి ఉంటేనే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్.
కదా. కిచెన్లో కూడా మంచి వెంటిలేషన్ ఉంది కదా. ఇందాక చూసాం కదా కిచెన్ నుంచి బయటికి వాష్ ఏరియాలోకి ఎంట్రన్స్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇక్కడ వాష్రూమ్ అనమాట, ఇది ఒక వాష్రూమ్ బయటికి ఇచ్చారు. ఇటు వెళితే మనం ఈస్ట్ ఫేస్కి నార్త్ ఫేస్కి బయటికి వెళ్తాం. ఈ దారిలోంచి మనం బయటికి వెళ్ళొచ్చు అనమాట. మన ఇంటి పని మనుషులు ఎవరైనా ఉంటే ఈ ఎంట్రన్స్లోంచి లోపలికి రమ్మనొచ్చు పని చేయడానికి. మళ్ళీ ఈ ఎంట్రన్స్లోంచే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, మెయిన్ ఎంట్రన్స్లో రావసరం లేదు కదా. ఇప్పుడు కిచెన్ అంతా చూసాం కదా, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట, చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దది గది కదా చూడండి. మొత్తం మన కబోర్డ్ వర్క్ చేసే ఇస్తారు చక్కగా, మనం ఏమి శ్రమ పడవసరిలా. సీలింగ్ కూడా బాగుంది చక్కగా. చూసారా రూమ్లోకి ఎంత వెంటిలేషన్ వస్తుందో, గాలి వెలుతురుకి అస్సలు ఏ డౌట్ పడవసరం లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ రూమ్లో వాష్రూమ్ కూడా తాళం వేసి ఉంది, తర్వాత మనం ఫ్లాట్ చూడడానికి వచ్చినప్పుడు చూద్దాం. పదండి ఈ రూమ్ అంతా చూసాం కదా, టీవీ షో కేస్ కూడా చాలా అందంగా తయారు చేసి ఇస్తారు మనకి. ఓకేనా, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూడబోతున్నాం. ఈ రూమ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, విశాలంగా. ఈ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళటానికి కూడా వెనకవైపు డోర్ అన్నమాట ఇది. చూసారా వెనకవైపు ఉన్న కారిడార్లోకి వచ్చాం. ఇందాక మనం ఫస్ట్ చూసిన ఫ్లాట్ అన్నమాట ఇది. చూడండి అర్థమైంది కదా. ఓకేనా, పదండి లోపలికి వెళ్దాం. ఈ రూమ్ అంతా చూసాం కదా. ఓకే, ఆ చివరి కిచెన్ చూసాము, మాస్టర్ బెడ్రూమ్ చూసాము, ఇటువైపు సెకండ్ బెడ్రూమ్ చూసాము. అలాగే ఇటువైపు తూర్పు ద్వారం అన్నమాట ఇది చూడండి. ఆల్రెడీ ఇందాక మనం ఇటువైపు నుంచే ఆ చివరికి వెళ్ళాం కదా, వాష్ ఏరియాకి కిచెన్లోకి వెళ్ళడానికి కూడా ఇటువైపు కూడా దారి ఉంది. ఓకేనా, మొత్తం చూశారు కదా. ఫ్రెండ్స్ మనం చూసిన ఒక్కొక్క ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1200 స్క్వేర్ ఫీట్, అలాగే ప్లింత్ ఏరియా వచ్చి 1000 స్క్వేర్ ఫీటు, కామన్ ఏరియా వచ్చి 100 స్క్వేర్ ఫీటు, పార్కింగ్ ఏరియా వచ్చి 100 స్క్వేర్ ఫీటు,
అన్డివిడెంట్ షేర్ వచ్చి 24 గజాలు మనకి స్థల రూపంలో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి 40 లక్షలుగా నిర్ణయించారు బిల్డర్ గారు. మనం నెగోషియబుల్గానే మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూశారు కదా, కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఫ్లాట్ చూపిస్తారు. ఫ్రెండ్స్, మీరు ఒకసారి వచ్చి మీ కళ్ళతో కనుక చూస్తే గ్యారంటీగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు ఫ్లాటు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.